మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. విడాకులు తన వ్యక్తిగత విషయమన్న సమంత ఇద్దరం అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని తెలిపారు. తమ విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని సమంత స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తనను లాగొద్దన్నారు సమంత. తాను ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానన్న సమంత స్త్రీగా ఉండటానికి బయటకొచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం బలం కావాలని తెలిపారు. ఈ ప్రయాణం తనని మార్చినందుకు గర్వపడుతున్నా అన్నారు సమంత. తను చిన్నచూపు చూడొద్దంటూ కొండా సురేఖను కోరారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని కొండా సురేఖను వేడుకున్నారు సమంత. తనను రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచాలంటూ సమంత ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మంత్రి కొండా సురేఖపై అక్కినేని అమల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలు విని షాక్ గురయ్యా అని రాజకీయ వివాదాల్లోకి తమను లాగొద్దన్నారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్న అమల రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమవుతుందంటూ ట్వీట్ చేశారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు అమల. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున కూడా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని నాగార్జున కోరుకున్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ తన కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధమన్నారు. తక్షణమే కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు నాగార్జున. ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు రోజా. సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుత్సాకరమన్నారు. తోటి మహిళలపై వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు రోజా. మీ రాజకీయాల్లోకి మహిళలను తీసుకురావటం దుర్మార్గమన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ల వివాదంలో సినిమాలు నటించే ఆడవారిని లాగడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు యాక్టర్ ప్రకాష్ రాజ్. సినీ హీరోయిన్లపై కొండా సురేఖ కామెంట్స్ ను ఆయన ఖండించారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాలు నటించే ఆడవాళ్లంటే చిన్నచూపు ఎందుకంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.